హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశిక తెలుగు ఛానల్. ఇక్కడ నేను చూపించేది వచ్చి, అంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాక ఏసీ ఒక 1 మంత్ అలా ఫిట్ చేయించలేదు. ఇంకా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా ఫోన్ చేసి రమ్మన్నాము. ఇంకా వాళ్ళు వచ్చారు ఫిట్ చేయడానికి. అంటే చాలాసేపు పట్టింది. అంటే ఏసీ ఫిట్ చేసిన బ్యాక్ సైడ్ ఇది గ్యాస్ది ఉంటుంది కదా, అది గ్యాస్ అయిపోయిందన్నారు. కూలింగే రాలేదు అసలు. అయితే వాళ్ళు గ్యాస్ తెప్పించారు. ఇంకా గ్యాస్ ఫిల్ చేశాక మళ్ళీ కూలింగ్ వచ్చింది. అంటే 1 ఇయర్ అలా వాడకపోతే గ్యాస్ అయిపోతుందంట, మళ్ళీ ఎక్కువ కూలింగ్ రాకుండా ఉంటుందంట. కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చి రైల్వే స్టేషన్, ఖమ్మం రైల్వే స్టేషన్, నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. నేను పాప ఇద్దరమే, నేను పెద్ద త్యాగం చేస్తున్నాను. అంటే ధైర్యం తెచ్చుకొని ఒక్కదాన్ని వెళ్తున్నాను. అది ఎందుకు అనేది కూడా చెప్తాను. అంటే మేము ఇన్ని రోజులు చిత్తూరులో ఉన్నాం కదా, అప్పుడు అమ్మ వాళ్ళ ఊరు దగ్గరగా ఉంటుందని అక్కడ డోక్రాలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే అక్కడ దగ్గరగా ఉండింది. ఇప్పుడు దూరం వచ్చేసాం కదా, భద్రాచలం వచ్చేసాము. డోక్రా పని మీద వెళ్ళాలంటే కొంచెం లాంగ్ అవుతుంది. ఇంకా మా వారు రాలేదు, నన్ను ఒకదాన్ని అంటే వెళ్ళి రమ్మన్నారు. తను అంటే ముగ్గురం వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, తనకి ఇంకా ఆఫీస్ ఉంటుంది. అందుకని ఇంకా నువ్వు వెళ్ళేసి రా అని చెప్పారు. అంటే ట్రైన్లో వెళ్ళడం, మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం బస్సులో. అందుకని నేనే ఇంకా ధైర్యం తెచ్చుకొని ఫస్ట్ టైం ఒక్కదాన్ని లాంగ్ జర్నీ వెళ్తూ ఉన్నాను. కొంచెం ఇబ్బందిగానే ఉండింది ట్రైన్లో. అదే ఏసీ అయితే కొంచెం అంతేం ఇబ్బంది ఉండదు. ఇది మామూలు అప్పటికప్పుడు తత్కాల్ అప్పటికప్పటికి టికెట్ బుక్ చేసుకొని వెళ్తున్నాను. కొంచెం ఇబ్బందిగానే ఉండింది. వచ్చేప్పుడు అంత భయం ఏం వేయలేదు. అంటే ఆ పని మీద, ఆ పర్పస్ మీద వెళ్తున్నాను కాబట్టి ఇంకా తప్పలేదు. ఇది ఖమ్మం రైల్వే స్టేషన్కి మా వారు వచ్చి నన్ను పాపని ఇంకా ట్రైన్ ఎక్కించేసి మా వారు వెళ్ళిపోయారు. తనకి ఇంకా డ్యూటీ ఉంది కదా అని వెళ్ళిపోయారు. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అంటే 10 డేస్ అలా ఉన్నాను. కానీ కంటిన్యూస్గా వీడియోస్ ఏం నేను షూట్ చేయలేదండి. అక్కడక్కడ మధ్య మధ్యలో వీడియోస్ షూట్ చేశాను, అవి మాత్రమే పెడుతున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కొన్ని డేస్కేమో, అంటే సండే అలా వస్తుంది కదా, అప్పుడు నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా, సో అలా సండే అలా వచ్చినప్పుడు మా డాడీ అదే పొటేల్ది బ్లడ్ ఉంటుంది కదా, అది తీసుకొని వచ్చారు. ఇంకా అంటే సెకండ్ టైం నేను తినడము, ఎప్పుడు అంతగా తినలేదు. పెళ్ళి కాకముందు కూడా ఎప్పుడు తినలేదు. ఇది సెకండ్ టైం తింటున్నాను. ఫస్ట్ టైం వచ్చి మా అన్న వాళ్ళ ఇంట్లో తిన్నాను, బాగానే ఉన్నది. మరి ఎక్కువ తినలేము, కొంచెం బాగుంది టేస్ట్. నేనే ఎక్కువ తినలేదు, నాకు అంతగా తినాలనిపించలేదు. కానీ హెల్త్కి చాలా మంచిది కదా అని చెప్పి ఇంకా మా అమ్మ ఇంకా తెమ్మని చెప్తే తీసుకొని వచ్చారు మా డాడీ. ఇంక ఇక్కడ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఆయిల్, పప్పు గింజలు, కరివేపాకు, ఆనియన్ వేసుకునేసి తర్వాత ఈ మసాలా ఉంటుంది కదా, గరం మసాలా, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఉంటాయి కదా. మా మమ్మీ రోట్లో రుబ్బిందనమాట, మిక్సీలో కాకుండా రోట్లో రుబ్బితే చాలా టేస్టీగా ఉంటుంది కదా, సో అందుకని అలా చేశారు. చాలా బాగుండింది టేస్ట్ కూడా. బ్లడ్ కొంచెం ముందు అంటే ఆల్రెడీ ఒక 10 మినిట్స్ అలా 15 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇంక ఇక్కడ మనము తిరగబాత్ అనేది పెట్టుకునేయాలి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగానే చేసుకోవచ్చు. నేనే యూట్యూబ్లో చూశాను. మా మమ్మీ కూడా రాదు, వేరే వాళ్ళని అడిగింది. ఇంకా నేను యూట్యూబ్లో చూసి చెప్తే ఇంకా మా మమ్మీ కూడా చేసింది, చాలా బాగా వచ్చింది, ఇద్దరం తిన్నాము. అలాంటి ఉడకబెట్టింది, ఎక్కడికి చూపించింది అంతే, ఉడకబెట్టింది చూపించలేమా. నూనె అదంతా ఉడకనిచ్చు.
తిరగవాత పెట్టుకున్న తర్వాత బాగా కొంచెం సేపు ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి, బాగా అంటే మగ్గించుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు అలా ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అంటే నూనెలో వేయించి ఉంటే బాగా టేస్ట్ వస్తుంది కదా, అందుకనే నేను అలా చెప్తున్నాను. కొంచెం అంటే ఒక 10 మినిట్స్ అలా ఆయిల్లో ఉడికించుకోవాలి. మనము వాటర్లో ఉడికించుకున్న దానికి ఆయిల్లో ఉడికించుకున్న దానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. అంటే ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా కారపొడి వేసుకుంటున్నాను. కారపొడి, ధనియాల పొడి రెండు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మా మమ్మీ మసాలా పేస్ట్ వేసింది అన్నాను కదా, అందులో మిగతాన్ని వేసేసింది, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ. ఓన్లీ నేను ఇక్కడ ఉప్పు, కారపొడి, ధనియాల పొడి మాత్రం వేసుకొని బాగా కలుపుకునేస్తున్నాను. ఇక్కడ ఇంకా ఫైనల్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసుకునేసి మూత పెట్టుకునేసాను. ఇంక ఇక్కడ ప్లేట్లు వడ్డించుకొని ఇంకా తింటూ ఉన్నాం నేను, మమ్మీ. ఇంకా రసం పెట్టుకున్నాము. ఓన్లీ బ్లడ్తో అసలు తినలేము కదా అని ఇంకా రసం పెట్టుకున్నాము. ఇంకా మా మమ్మీ నేను ఇద్దరం అంటే ఇద్దరం కలిసి తింటూ ఉన్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే కంటిన్యూస్గా తినలేము, ఒకసారి రెండుసార్లు అలా తినొచ్చు, అంతే. బాగుంది. ఇక్కడ మా పాప ఆడుకుంటుంది చూడండి. అంటే విలేజెస్లో హౌసెస్ ఎలా ఉంటాయి మీకు కూడా తెలిసి ఉంటుంది కదా. ఇది వచ్చి ఈ ప్లేస్ వచ్చి ఆవులు కట్టేస్తారు. మా డాడీ వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా. మా అంటే పందిలి అంటారు దాన్ని, పందిరి, పందిలి ఇది అంటారు. అంటే వర్షం వచ్చినప్పుడు ఇంకా ఆవులకి ఇక్కడ సేఫ్టీగా ఉండడానికి బండ్లతో ఇలా మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇలా నాటించారు ఆవుల కోసము. ఇక్కడ ఆవులను కట్టేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది. ఇక్కడ కూర్చోవచ్చు, మంచం వేసుకొని పడుకోవచ్చు. ఇక్కడ చల్లగా గాలి వస్తుంది. ఇక్కడ మా పాప ఆడుకుంటుంది. అంటే 10 డేస్ ఉన్నాము. కేశవ అయితే చాలా బాగా ఆడుకున్నది. అంటే కోళ్ళు ఉన్నాయి కదా, కోళ్ళు, ఆవులు అన్నీ తనకి ఫస్ట్ టైం అలా చూడడము. అంటే ఇంత పెద్ద అయ్యాక ఫస్ట్ టైం చూడడము. తనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఆవులు వచ్చినప్పుడు అయితే ఆవుల దగ్గరికి వెళ్ళాలి, దాన్ని పట్టుకోవాలి అంటుంది. ఇంకా కోళ్ళు అనేది తరుముతూనే ఉండింది. అక్కడ ఉన్న రోజులు వాటితో బాగా ఆడుకున్నది. దానికి ఇంకా అక్కడ బాగా టైం పాస్ అయింది. మళ్ళీ ఏమి తరంబో, తడుస్తా. మీరు ఇక్కడ చూస్తుండేదైతే కట్లు మంటేసి వాటర్ ఉంటాయి కదా, హాట్ వాటర్, దాంతో ఇంకా మా డాడీ ఫేస్ వాష్ చేసుకుంటున్నారు, మొహం కడుక్కుంటున్నారు. మార్నింగ్ మార్నింగ్ కట్ల మీద వాటర్ కాగబెట్టుకొని స్నానం చేస్తే హెల్త్ కూడా చాలా మంచిది. సిటీస్ వాళ్ళు అలా అయితే కుదరదు కదా, ఓన్లీ విలేజ్లో అయితే చాలా ఫ్రీగా ఇలా అంటే కట్ల కింద మంటేసుకొని పోసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా బాగుంటుంది, ఏ ప్రాబ్లమ్స్ రావు హెల్త్ కూడా. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ అక్క వచ్చి నైబర్ అక్క అనమాట, వచ్చి మాట్లాడుతూ ఉంది. కేశవ అయితే ఇంక చెప్పాను కదా కోళ్ళతో ఆడుకుంటూనే ఉందని, అసలు వాటిని వదలదు, ఆడుకుంటూనే ఉంటుంది. ఇంకా స్కూటీ వచ్చి మా డాడీది. ఎక్కడికైనా పొలం దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకా స్కూటీ వేసుకొని వెళ్తూ ఉంటారు. మొహం కడుక్కుంది బా, అన్నం తిందా పదా. ఏ పదా నాడు కామచక్కలు తీసెళ్ళి పోయిందంట యాత్ర టచ్ ఫోను కామచక్క పడతామే. ఎత్తు బ్రష్ ఎత్తు. మళ్ళీ
రా తరందరా కాల్ తరందరా పదా పోతారుకో నేను శనివారం పోతాను ఇస్తారు చేతల్లో పడితే మరికాడ అన్న పడితే ఒకవేళ జనాల మీద పాడ ఉంటుంది మళ్ళీ ఇక్కడ దావలో పడండదు అనుకుంటా ఆ మడి బండ మీద ఉన్నా పడింటుంది హెచ్చు తగ్గుల్లో దిగేటప్పుడు ఇక్కడ పడే ఉండదు లేకుంటే కుంట్లో ఎక్కినప్పుడు పాడే అన్న అట్లా జాగ్రత్తగా ఉంటే ఇట్లా మెడకు తగిలించుకునేది కూడా ఉంది కా అట్లా మెడకు కూడా తగిలించుకోవచ్చు తెలుదు కా సామి ఫోన్లో ఫాస్ట్లు చూసి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఒక రేంజ్లో ఆడుకుంటుంది కోళ్ళని అయితే అస్సలు రాని దీంట్లోకి బయటకు తరుతూనే ఉంటుంది ఇంకా అక్కడ కూర్చుని వేసింది మేడం అలసిపోయింది తరిమి తరిమి అలసిపోయింది మేడము ఇంకా నేను కూడా ఇంకేం మానలేదు వదిలేసాను ఆడుకొని వెళ్ళి ఇక్కడ ఉన్న రోజులే కదా అని ఇంకా ఫ్రీగా వదిలేసాను ఆడుకుంటూ ఉంది ఇంకా మా డాడీ వాళ్ళు బయట వెళ్తున్నారు బయట అంటే కలికిరికి వెళ్తున్నారు అంటే మా మమ్మీకి స్పెట్స్ కావాలి తనకి కొంచెం సైట్ వస్తుంది ఇంకా అంటే ఎక్కువ దూరంగా ఉన్నవి ఎక్కువ కనిపించడం లేదంట అంటే వయసు అయిపోతుంది కదా అందుకని ఇంకా స్పెట్స్ కావాలని అడిగింది మా డాడీని ఇంకా తీయిస్తామన్నారు ఇంకా రెడీ అందుకని ఇంకా రెడీ అవుతున్నారు వెళ్ళడానికి కలికిరిలో హాస్పిటల్ ఉందంటే ఇది మంచి హాస్పిటల్ ఈ మధ్య కొత్తగా పడిందంట ఇంకా అంటే అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా మధ్యాహ్నం అలా అయిపోతుంది అందుకని ఇంకా మా మమ్మీ మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ అవన్నీ చేసి పెట్టేసింది చేసి పెట్టేసి ఇంకా రెడీ అవుతూ ఉన్నారు మా ఈ చీర నీకు భలే ఉంది మావు ఈ చీర నీకు భలే ఉంది నేను ఇక్కడ మీకు ఒక కీస్ చూపిస్తాను ఇది ఎప్పటితో 1990 సెంచురీలో మా నానమ్మ ఉన్నోళ్ళ కాలంలో కీస్ అనమాట దీనికి చాలా అంటే చాలా స్పెషాలిటీ ఉంది నేను ఇంక వేరే వీడియోలో చూపిస్తాను మీకు ఇక్కడ ఇంకా అక్క అసలు కేశుని ముట్టుకుంటుంటే అసలు ఎంత ఏమంటారు ఇరిటేట్ చేస్తుందన్నమాట అస్సలు ముట్టుకొని ఇవ్వట్లేదు అక్కని ఎంత అల్లరి చేస్తుందో గోల గోల చేస్తుంది చూడండి పిలువగా చూద్దామా ఉండాలి ఎందుకు మడి కాడుకో మడి కాడుకో పాడపోతా పుర్రంతా అనుకుంటుంది పుర్ర అంతా పోతుంది వేసుకొని ఆ పుర్ర అంతా పోయిపోతుంది నేను కూడా అందుకే తీసేసింది లేకుంటే పుర్రంతా మేము ఉండొచ్చేట ఏందమ్మా ఒక గిల్లుక ఏమంటుంది చూద్దాం ఏమన్నారు ఏది ఏది అంటుంది డబ్బులు వస్తాడుదట చూడియా ఇక్కడ తాక నీలేదు కట్టుకోడి మా చూడమా
లేదు. ఇక్కడ వచ్చి నేను ఇంకా వాటర్ పడుతున్నాను, కుళాయిలో వాటర్ వస్తున్నాయి, పడుతూ ఉన్నాను. అంటే ఒక టైమింగ్గానే వస్తాయి వాటర్ ఇక్కడ మా అమ్మ వాళ్ళ సైడ్. ఆ టైంలో వచ్చినప్పుడు మనం పట్టుకోవాలి. ఇంకా మా అమ్మ వాళ్ళు లేరు, హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాను కదా స్పెట్స్ కోసమని. ఇంకా తను వచ్చి మళ్ళీ పట్టాలంటే కష్టమవుతుంది కదా అని చెప్పి ఇంకా నేనే పట్టేస్తున్నాను వాటర్ అంతా. అంటే ఎలా ఉంటుంది ఇక్కడ అని మీకు కొంచెం చూపిస్తూ ఉన్నాను. అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో తులసి చెట్లు ఎక్కువ ఉంటాయి. అంటే తులసి చెట్టు ఒకటి పెట్టిందనమాట, ఇంకా అవి అలాగే ఎక్కువ చెట్లు అయిపోయాయి. ఇంకా కేశు ఇంకా సేమ్ అలానే ఆడుకుంటూనే ఉంది. ఈ వీడియో అంతా నేను ఒక్కరోజే షూట్ చేశానండి, అంటే డైలీ అలా ఏం షూట్ చేయలేదు. ఇంకా వాటర్ పట్టేశాక ఇంకా ఆవులకి కుడితి పెడతారు కదా, కుడితి అంటే మీన్ వాటికి కూడా నీళ్లు తాపుతారు కదా, సో దానికి చిన్న తొట్టిలా కట్టించారు. ఇది మీకు తెలుసో తెలియదు అని చూపిస్తున్నాను. అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.